నేనేనండి ఆ ధర్మారావుని. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నిన్న నా భార్యని గుళ్ళో కలిశారట? పొరబడుతున్నారు. మీ భార్య గారే నన్ను కలుసుకుని మాట్లాడారు. లేదు, మాట్లాడలేదు, నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నారు. నా భార్య మీ కాళ్ళు పట్టుకుందా? అవునండి. మీ అబ్బాయికి మా అమ్మాయికి ఎలాగో కనెక్షన్ అయింది. దయచేసి కాదనకుండా ఈ పెళ్లి ఒప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి గర్భవతయిందని చెప్పారు. ఏంటి, మా అమ్మాయి గర్భవత? అరే, మీ భార్య గారు చెప్పిందే గానే చెప్తున్నాను. ఏంటి, మీకు ఇంకా తెలీదా? భలేవారండి. ఏం ఫ్యామిలీ అండి మీ ఫ్యామిలీ? మిచ్చ ధర్మారావు, నా భార్య ఈ విషయం నాకు చెప్పనే లేదు. ఒకవేళ నేను కోప్పడతానని భయపడిందేమో. జరిగిందేదో జరిగిపోయింది. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? ఏంటి పెళ్ళే? ధర్మారావు గారు అబ్బాయికి, గోపీనాథ్ కూతురికి పెళ్ళా? తమాషాగా ఉంది. నీ అంతస్తేమిటి, నా అంతస్తేమిటి? గాలి కోసం కారు మీద బీచ్కెళ్ళి అంతస్తు నీది, అదే గాలి కోసం హెలికాప్టర్ తీసుకుని ఆకాశంలోకెళ్ళి అంతస్తు నాది. నీ దగ్గర షిప్పుల్లాంటి 4-5 కార్లుండొచ్చు, నా దగ్గర 40 షిప్పులే ఉన్నాయి. సమ్మర్ రెస్ట్ కోసం నువ్వు వెళ్ళేది ఊటీ కొడైకెనాల్, నేను వెళ్ళేది హాలాండ్ స్విట్జర్లాండ్. నువ్వు భోంచేసిన తర్వాత చెయ్యి కడుక్కుంటావు, నేను చెయ్యే కడగను. ఎందుకో తెలుసా? నేను భోంచేసేదే గోల్డెన్ స్పూన్తో. చంద్రమండలానికి నిచ్చెన వేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది మిస్టర్ గోపీనాథ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది లేకుంటే కింద జరిగే సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు.